నేను కోపంలో ఎప్పుడైనా నేనొక్క మాట అన్నా అదంతవరకు మాత్రమే. ఆ క్షణం తర్వాత నీ మీద నాకు ఎలాంటి ద్వేషం ఉండదు. నన్ను అర్థం చేసుకోవడం లేదన్న బాధ తప్ప మాతృత్వంకి నోచుకోకుండా నేను బ్రతకలేను. అలాగే భర్త లేకుండా కూడా నేను బ్రతకలేను. నువ్వు నాకు కనిపించకుండా కొన్ని నెలలు దూరం అయినప్పుడు ఆ రెండు బాధల్ని ఒకేసారి చూశాను. నేను అనుభవించిన బాధను నువ్వు అనుభవించలేదు. అందుకే నువ్వు మళ్ళీ గురించి ఆలోచిస్తున్నావు, నా గురించి ఆలోచించలేకపోతున్నావు. మాతృత్వానికి దూరం అవుతావని నువ్వెలా బాధపడుతున్నావో, అమ్మా అన్న పిలుపుకు నోచుకోకుండా పోతున్నావని నువ్వెంత ఆవేదన చెందుతున్నావో, నాన్న అన్న పిలుపు కోసం నేను కూడా అంతే తాపత్రయపడుతున్నాను. కాని ఆ బాధ నేను దిగమింగుకుంటున్నాను. నువ్వు బయటపడుతున్నావు, నేను బయటపడలేకపోతున్నాను, అంతే తేడా. బట్ నాకు పించింగా అనిపించేది ఏంటో తెలుసా? నా భార్య తప్పుడు నిర్ణయం తీసుకుందేంటా అని. రేపటి రోజున నా భార్య గురించి ఎవరూ చులకనగా మాట్లాడకూడదు, చెడ్డగా మాట్లాడకూడదు. మాట్లాడుకుంటే మాట్లాడుకోని, మనం వాళ్ల గురించి ఆలోచించకూడదు, వాళ్ల గురించి బ్రతకూడదు, మన గురించి మనం బ్రతకాలి. మాల్ని, ఒక్క విషయం చెప్తాను విను. నేను మాట్లాడబోయే నిజాలు నీకు చేదుగా ఉంటాయి. పిల్లలు 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 పిల్లలనే అంటున్నావు. లోకంలో అందరికీ పిల్లలున్నారా? పిల్లలు లేని వాళ్ళు లేరా? పిల్లలు లేకుండా వాళ్ళు బతకడం లేదా? కొన్ని రోజులు పిల్లల గురించి బాధపడతారు, ఆ తరువాత ఆ బాధను అలవాటుగా మార్చుకుంటారు. నాకోసం నువ్వు బతకొచ్చు, నీకోసం నేను బతకొచ్చు, పిల్లల కోసం మాత్రమే బతకాలని లేదు. పిల్లలు లేని వాళ్ళు దురదృష్టవంతులు, పిల్లలు కలిగిన వాళ్ళు అదృష్టవంతులు. పిల్లలుంటే అది వరం, పిల్లలు లేకుంటే అదే శాపం అని అనుకోవాల్సిన అవసరం లేదు మాల్ని. అలా అనుకుంటే గనుక పిల్లలు లేని వాళ్ళందరూ ఈ భూమి మీద బతకూడదు. నా కడుపులో పడిన బిడ్డ పోయిన తర్వాత నుంచి పిల్లలన్న ఆలోచన నాకు ఎక్కువైంది. పిల్లలు లేని జీవితం నేను ఊహించుకోలేను అరవింద్. అలానే నువ్వు లేకపోయినా బ్రతకలేను. నాది మొండితనమో భర్త మాటకు ఎదురు తిరగడమో కాదు, దయచేసి అర్థం చేసుకో. నా నిర్ణయాన్ని మార్చుకోమని ఫోర్స్ చేయొద్దు ప్లీజ్. అలాగే విడాకుల మాట తీసుకురావద్దు. చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నావు మాల్ని. అలా అనకర్వన్. అవును మాల్ని, నువ్వు చాలా చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నావు. ఎందుకలా తీసుకుంటున్నావు? లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కటే మాట, పిల్లలు లేకుండా బతకచ్చో భర్త లేకుండా బతకచ్చో నిర్ణయం తీసుకోవాల్సింది